Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ప్రజల మీద రాజకీయంగా ఆర్థికంగాను సామాజికంగాను ప్రభావితం చేస్తాయి అన్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ నమ్ముతా ఉన్నాను. కాబట్టి పూర్తిగా వ్యక్తిగత జీవితం అది కుటుంబ జీవితం అన్నానంటే దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు. రాజకీయం మీద ఆ కుటుంబ జీవితం ఎంతవరకు అయితే రాజకీయం మీద ప్రభావితం చేస్తుందో ఆ విషయాల గురించి మాట్లాడడంలో తప్పు లేదు అన్నటువంటిది నా ఉద్దేశం. ఎందుకన్నానంటే రాజకీయ నాయకుడు అన్నటువంటి వాడు సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. ప్రభావితం చేసినప్పుడు ఒక క్లీన్ అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి తప్పులు లేకుండా సమాజంలో పొరపాట్లు కాని జరిగితే రాజకీయ నాయకుడు పొరపాట్లు కాని చేస్తే అది ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నాయకుడు అనేటటువంటి వ్యక్తి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి తప్పులు చేయకూడదు అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళినట్టయితే నిన్న నాకు ఇచ్చినటువంటి కౌంటర్లో చాలా ప్రతి ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రతి ఆరోపణల్లో ప్రగతి భారత్ ట్రస్ట్ ఫౌండేషన్ అన్నటువంటిది పెట్టి మీరు ఎంత డబ్బులు దోచుకున్నారు అన్నటువంటిది నాకు మా యొక్క ట్రస్ట్ భారత్ ప్రగతి భారత్ ఫౌండేషన్ సభ్యులు వారు ఇచ్చినటువంటి డొనేషన్తో ఏదో ఒకటి రెండు మిత్రులు ఇచ్చినటువంటి డొనేషన్తో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం, కానీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశం కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎవరి దగ్గర నుంచో డబ్బులు దండుకొని ప్రజలకు సేవ చేసి ఏదో ప్రచారం పొందాలన్నటువంటి ఆ తహతహ అన్నటువంటిది లేదు అన్నటువంటిది నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఇక రెండవ అంశం, ఇతను ఏటు ఇతనికి ఇతనిపైన 20 పైచిలకు కేసులున్నాయి, ఇతనికి మాట్లాడే అర్హత ఉందా, ఇతనే ఒక నేరస్తుడు అయినప్పుడు మా మీద ఆరోపణలు చేసేటటువంటి నైతిక విలువలు ఇతనికి ఉన్నాయా అన్నటువంటిది మరొక ఆరోపణ. నేను ఒక్కటే ఈ విషయంగా చెప్తా ఉన్నా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ ఒక్కరిని ఇంకొకరు డబ్బులు ఆశించో లేకుంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసో లేకుంటే అవినీతికి పాల్పడిన నాకు తెలిసి నేను అవినీతికి పాల్పడలా ధైర్యంగా చెప్పగలను. ఈ విషయంగా మరొక్కసారి నేను చెప్తా ఉన్నా, అది సుజనా చౌదరి కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, మరి ఏ ప్రతిపక్ష నాయకుడైనా కావచ్చు, భగవంతుడి మీద ప్రమాణం చేసి నేను ఈ విషయం చెప్తాను, వారిని కూడా ఈ విషయం చెప్పమననండి, నేను దానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి ముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఇంకొక విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకనంటే లేనిపోని ఆరోపణలన్నీ చేశారు కాబట్టి. సుజనా చౌదరి అనేటటువంటి వ్యక్తికి నేను చెన్నైలో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు నేను ఆడిటర్ని, సత్సంబంధాలే ఉండేటివి, వ్యక్తిగతంగా ఆయన మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. రాజకీయంగానే నేను ఆయన్ని ఎక్కడ విభేదిస్తున్నాను అనంటే, కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకులను మోసం చేసి కొన్ని వందల బోగస్ కంపెనీలను సృష్టించి ఈరోజు కొన్ని బ్యాంకులు
దివాలా ఎత్తే పరిస్థితికి వచ్చాయి అని అనంటే లేదా కొన్ని శక్తివంతమైనటువంటి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండేటటువంటి బ్యాంకుల్లో బలహీనమైనటువంటి బ్యాంకుల్ని అమాల్గమేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది అని అనంటే అది సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లనే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది అన్నటువంటిది ధైర్యంగా చెప్పొచ్చు. కంపెనీలు దొంగ కంపెనీలు బినామీ కంపెనీలు ఉన్నాయి. ఆయన బినామీలు ఎవరు, ఏ బినామీ కంపెనీల నుంచి ఫండ్స్ ఏ రకంగా వెళ్ళాయి, ఇవన్నీ కూడా వివరాలతో కూడా చెప్పగలను. ఏ విధంగా రింగ్ ఎంట్రీస్ వేసి ఏ కంపెనీ నుంచి బి కంపెనీ, బి కంపెనీ నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ, ఈ నుంచి ఎఫ్, ఈ రకంగా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ అన్నీ ఈయన కంపెనీలే అలా సృష్టిస్తూ రింగ్ ఎంట్రీలన్నీ సృష్టిస్తూ టర్నోవర్ని ఎలాగా ఆయన సృష్టించి బోగస్ టర్నోవర్ని బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని బోగస్ టర్నోవర్ చూపించి ఎలా ఈ ఫండ్స్నంతని కూడా డైవర్ట్ చేశాడు అన్నటువంటి విషయం నేను స్పష్టంగా ఆధారాలతో కూడా నేను ప్రూవ్ చేయగలను. కానీ ఈరోజు ఏదో కక్షపూరితమైనటువంటి ధోరణితో ఆయన మీద పోవాలనేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఆయన విమర్శ చేశారు కాబట్టి ప్రతి విమర్శ చేస్తా ఉన్నానే కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు. ఇక కన్నా లక్ష్మీనారాయణ గారి విషయానికి వస్తే బీజేపీతో మా యొక్క పార్టీకి కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, అంతా సక్రమంగానే జరిగిపోతా ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయాలని తప్పుదారి పట్టిస్తూ కేంద్రంలో బీజేపీ అధిష్టానానికి తెలియకుండా వారి దృష్టికి తీసుకెళ్లకుండా కొంతమంది వ్యక్తులని వారికి లేనటువంటి అలవాట్లన్నింటినీ కూడా అలవాట్లు చేసి టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఈ టీడీపీ జాకెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ జాకెల్స్ అందరూ కూడా బీజేపీలో చేరి ఈరోజు బీజేపీ పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం జరుగుతూ ఉంది. ఇది బీజేపీ యొక్క అంతర్గత వ్యవహారం. నేను నిజానికి దానిలో జోక్యం చేసుకోకూడదు, మాట్లాడకూడదు కూడా. కానీ నిన్న చేసినటువంటి ఆరోపణలకు ప్రతి ఆరోపణలు చేస్తూ ఉన్నా. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా ఉన్నా. ఈ యొక్క కన్నా లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎంత అవినీతి పరుడంటే ఆయన్ని మనస్సాక్షిగా ఆయన గుండె మీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పమని చెప్పండి. బీజేపీ అధిష్టానం గత ఎన్నికలకి ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది? నా దగ్గర ఉన్నాయి, ఫిగర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. దాంట్లో ఆయన గుంటూరు జిల్లాకి ఎంత తీసుకున్నాడు, దాంట్లో పురంధరేశ్వరి ఎంత తీసుకున్నది, మిగతా ఏ నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారు, ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఈ ఖర్చుల వివరాలని బీజేపీ అధిష్టానానికి ఇచ్చారా, దీంట్లో ఎంత దుర్వినియోగం జరిగింది, ఈ విషయాల్ని నేను బయటపెట్టగలను. కానీ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, నేను అది బయటపెట్టదలుచుకోలేదు. వాళ్ళకే కానీ నిజంగా కన్నా లక్ష్మీనారాయణకి కానీ గట్స్ ఉండి బీజేపీ అధిష్టానం ప్రశ్నించారో లేదో కూడా నాకు తెలియదు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పగలను. ఆ ఫండ్స్ ఇయే కాదు, ఆయన 20 కోట్లకు అమ్ముడుపోయాడని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా.
ఆ 20 కోట్లు ఏమైనాయి బీజేపీ అధిష్టానం పంపించినటువంటి డబ్బుల్లో ఎంత దుర్వినియోగం జరిగింది ఆ డబ్బులు ఆ దుర్వినియోగం జరిగినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఇవన్నీ కూడా నేను వివరాలతో కూడా సబ్మిట్ చేయగలను అది ఆయన చెప్తున్నాడు కదా కాణిపాకం వినాయక స్వామి ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను ఇటువంటి వ్యక్తుల రాజకీయాలను శాసించేది ఈ రోజు ఇటువంటి వ్యక్తుల నన్ను నేను ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు అవినీతికి పాల్పడలేదు వీళ్ళ నన్ను ప్రశ్నించేది కమాన్ చెప్పమని చెప్పండి కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకులను దోచినటువంటి సుజనా చౌదరా నన్ను ప్రశ్నించేది వీళ్ళకి కనీస అర్హత ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా పార్టీలు మారేటటువంటి వ్యక్తులు చట్టాలను మానిపులేట్ చేసి డిఫరెంట్ గా ఇంటర్‌ప్రెట్ చేసి డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ కాకుండా వారి నాయకుడు ఆమోదంతోనే ఇక్కడ నుంచి అక్కడ పోయినటువంటి మోల్స్ వీళ్ళు ఈ మోల్స్ అనేటటువంటి వాళ్ళు ఇంకొకరిని ప్రశ్నించేటటువంటి నైతిక విలువలు ఉన్నాయా వాళ్ళకి అనేటటువంటిది ప్రశ్నిస్తా నైతిక అధికారం ఉందా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా ఇంకొకరిని విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి మనం నిజాయితీగా ఉండి మనం ప్రజలకు సేవ చేసేటటువంటి దృక్పథంగానే ఉండి అప్పుడే మనం ఇంకొకరిని విమర్శించేటటువంటి అర్హత అనేటటువంటిది మనకు వస్తుంది ఇవన్నీ ఏమీ లేకుండా పిల్లి పాలు తాగుతూ గిన్నెలో తలబెట్టి నన్ను ఎవరు నేను పాలు తాగడం ఎవరు చూడటం లేదు అని అనుకొని దొంగతనం చేస్తే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన యొక్క ప్రజాస్వామ్యం ఎంత పటిష్టమైందంటే ఎవరు కూడా ఏదో ఒక్కసారో రెండు సార్లు తప్పు చేయగలరే గాని ఎక్కువ కాలం తప్పు చేస్తే ప్రతిదానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు కుహన రాజకీయ నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో మనజాల లేరు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇప్పుడు మీరందరూ కూడా రాజకీయాల్లో నేను నాకు వయసు వచ్చిందే గాని 60 పైపడ్డాయి గాని నాకు రాజకీయ అనుభవం తక్కువ నేను రాజకీయాల్లో వచ్చే ఒక 5-6 సంవత్సరాలు అయ్యింది నాకన్నా ఎక్కువ అనుభవజ్ఞులు విద్యావంతులు మీరు రాజకీయ రంగంలో ఎందరో రాజకీయ నాయకులను సీనియర్ రాజకీయ నాయకులను చూశారు మీరు ఇచ్చినటువంటి సలహాలు ఏదైనా మీరు సలహాలు ఇస్తే తప్పకుండా అది పాటిస్తానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ